మెదక్ జిల్లా వెల్దుర్తిలో ప్లాస్టిక్ డిస్పోజబుల్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. వెల్దుర్తి గ్రామానికి చెందిన పొగాకు నాగరాజు వృత్తిరీత్యా కెమికల్ ఇంజనీర్ చదివి ప్లాస్టిక్ డిస్పోజబుల్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. పెద్ద పెద్ద ఇండస్ట్రీలలో జనరేటర్లో ప్లాస్టిక్ నుండి తయారు చేసిన ఇంధనాన్ని వాడతారని తెలియజేశారు. పర్యావరణాన్ని దెబ్బతీసే ప్లాస్టిక్ నుండి ఈ రకమైన ఇంధనాన్ని తీయడం ద్వారా ప్లాస్టిక్ ను నిర్మూలించవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్లాస్టిక్ డిస్పోజబుల్ ప్లాంట్లు పట్టణాల్లో మాత్రమే ఉంటాయని తెలిపారు. తెలంగాణలో రూరల్ ఏరియాలో మొట్టమొదటిసారిగా ప్లాస్టిక్ డిస్పోజబుల్ ప్లాంట్ ఏర్పాటు చేసి మెదక్ జిల్లాకే ఆదర్శవంతంగా నిలిచారు. మా కంపెనీ శ్రీ ఇంజనీర్స్ అన్న ఆర్గనైజేషన్ మొన్న ఈ మధ్య స్టార్ట్ చేశాము. ప్రస్తుతం ప్లాస్టిక్ కలుషితం, ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల యావత్ ప్రపంచం కూడా సఫర్ అయిపోతుంది. దానివల్ల దీన్ని ఎట్లా, ప్లాస్టిక్ని ఎట్లా నిర్మూలించాలి అన్న విధానం గురించి కొంచెం ఆలోచించాము మేము. నేను వృత్తిరీత్యా కెమికల్ ఇంజనీర్. నేను ఈ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసరు వివి బసవరావు గారు దీనికి నా ఇప్పుడున్న ప్లాస్టిక్ డిస్పోజల్ ప్లాంట్కి టెక్నికల్ సపోర్ట్ చేశారు. ఆయన చేసిన టెక్నికల్ సపోర్ట్తో ఈ ప్లాంట్ డిజైన్ చేయడం జరిగింది.